ఫైవ్ టు త్రీ మధ్య చుక్క పెట్టుకొని మనము ట్రయాంగిల్ ఎలా వేసుకోవాలో చూస్తున్నాము చాలా బాగుంటాయి ఈజీగా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మనము ఈ నాలుగు చుక్కలు ఉన్నాయి కదా అడ్డంగా ఆ నాలుగు చుక్కల్ని ట్రయాంగిల్ లాగా కలుపుకోవాలి అట్లా మధ్యలోకి వెళ్ళి అట్లా ట్రయాంగిల్ లాగా కలుపుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్ సైడ్ కూడా అలాగే కలుపుకోవాలి మళ్ళీ ఆ నాలుగు చుక్కల్ని ఇటు సైడ్ మూడు చుక్కల మధ్యలోకి తీసుకొచ్చి కలుపుకోవాలి చాలా ఈజీ ఇప్పుడు మనకి సైడ్ చూస్తే సైడ్గా చూస్తే ఇటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు ఉన్నాయి వాటిని కలుపుకోవడమేనమాట ఇట్లా ఇలా కలుపుకోవడమే మనం ఎట్ సైడ్ ఉన్న రెండు చుక్కలు రెండు చుక్కలు కలిపి మనం అలా కలుపుకోవడం అన్నమాట చాలా బాగుంటుంది మధ్యలో చుక్క చేయడమే సర్కిల్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఇంకో ముగ్గు చూద్దాము ఇది సెవెన్ టు ఫోర్ మధ్య చుక్క అనమాట మధ్యలో పెట్టుకుని ఫోర్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది ఏం చేస్తామంటే ఇది కూడా ట్రయాంగిల్సే ఇప్పుడు రెండో వరుసలో ఉన్న ఐదు చుక్కలు ఈ లాస్ట్లో దానికి మధ్యలోకి రావాలన్నమాట అట్లా మధ్యలోకి రావాలి అటువైపు వచ్చేది ఇది ఇదేంటంటే క్రాస్గా అనమాట మనకి క్రాస్గా వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్తాం అన్నమాట ఇలా బ్యాక్కి వెళ్తాం వెళ్ళి దాన్ని ఐదు చుక్కలు దగ్గర నుంచి వచ్చాం కదా ఇప్పుడు కింద ఉన్న ఆరు చుక్కలు మనం లాగా కలుపుకుంటాం అనమాట ఇలాగ సేమ్ యాజ్ ఇస్ కింద కూడా అలాగే చేయాలి ఈ ఐదు చుక్కలు ఇప్పుడు మధ్యలో ఆ పైన ఉన్న నాలుగు చుక్కలకి మధ్యలోకి తీసుకెళ్ళాలన్నమాట అట్లా క్రాస్గా అలా తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్కి తీసుకురావాలి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి మళ్ళీ ఈ ఆరు చుక్కల్ని మనము ట్రయాంగిల్ షేప్ లాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇందాక ముగ్గులో చూసాము కదా రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు అటు రెండు చుక్కలు ఉంటే ఎలా కలుపున్నాం ఇప్పుడు మూడు మూడు చుక్కలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మూడు మూడు కనబడుతున్నాయి కదా ఆ మూడు మూడు సేమ్ అలాగే కలుపుకోవాలి త్రీ సైడ్స్ వస్తుంది త్రీ సైడ్స్ అలాగే కలుపుకోవాలి ఇది కూడా ఈజీగా ఉంటుంది మనకి చుక్కలు కనబడిపోతాయి అన్నమాట తెలుస్తుంది ఈజీగా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది త్రీ సైడ్సే వస్తాయి అన్నమాట ఫోర్ సైడ్స్ రావు అటు సైడ్ కూడా కలిపేసుకోవడం మధ్యలో చుక్క సర్కిల్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది కంప్లీట్ అయిపోయింది సర్కిల్ చేసేసుకోవడమే అంతే కంప్లీటెడ్ మరలా ఇంకో ముగ్గు చూద్దాము ఇంకో ముగ్గు చుక్కలు వచ్చేసి సెవెన్ టు ఫోర్ మధ్య చుక్క ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది చూడటానికి చాలా క్లారిటీగా నీట్గా మనకి ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చాలా బాగుంటుంది మనం ఇలా మూడు చుక్కలని ఇలా కలుపుకోవాలన్నమాట ఒక రౌండ్ సర్కిల్ వచ్చేలాగా ఇట్లా త్రీ త్రీ కలుపుకుంటూ వెళ్ళాలి ఎటు స్ట్రైట్గా ఉన్న త్రీ అటు కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఒక దాని ఎండ తీసుకోండి దాని పైకి రెండు చుక్కులుగా మూడు మూడు కనబడుతున్నాయి కదా ఆ మూడిటికి పైకి అలా గీసుకోవాలన్నమాట గీసుకొని మళ్ళీ దీని ఎండ నుంచి మళ్ళీ అట్లా క్రాస్గా గీసుకోవాలన్నమాట గీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ప్రతి దాని ఎండ్ పాయింట్ని తీసుకొని మనము అట్లా రెండు చుక్కలు ఉన్నదానికి కలుపుకోవడమే అనమాట చాలా ఈజీ ఫస్ట్ ఎండ్ పాయింట్స్ అన్నీ గీసేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా అట్లా గీసేసుకొని ఫస్ట్ త్రీ వస్తే తర్వాత టూ అనమాట అట్లా కలుపుకోవడమే మనకు ఒక్కొక్క చుక్క మాత్రమే మిగులుతుంది ఆ చుక్కని మనము ఇట్లా రౌండ్ సర్కిల్ చేసుకోవచ్చు లేకపోతే సర్కిల్ చేసేసుకోవచ్చు కంప్లీట్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది చూడటానికి కానీ దీనికి కానీ